కమలమ్మ ఆదా కమలమ్మ ఆమె భర్త నారాయణ బంధువుల ఇంట్లో శుభకార్యానికి పొరుగురు వెళ్ళారు వాళ్ళు తిరిగి వచ్చే రోజున ఆ ఊళ్ళో సంత జరుగుతున్నది సంతలో రకరకాల అరటి గెలలు చౌకగా అమ్ముతున్నారు అంత చౌకగా దొరుకుతున్న అరటి గెలలను కొని తీరాలనుకున్నది కమలమ్మ ఆమె భర్తతో ఇక్కడ సంతలో అరటి గెలలు కారు చౌక మనం కూడా ఒక గెల కొనుక్కుని ఇంటికి పట్టుకుపోదాం అన్నది మొత్తం గెల ఏం చేసుకునేటు మనకు పిల్ల పీచా అన్నాడు నారాయణ విసుక్కుంటూ దూరగా ఉన్న గెల కొనుక్కుంటే పదిహేను రోజులు నిల్వ ఉంటుంది ఇక్కడ నాలుగు రూపాయలకు దొరుకుతున్న గెల మన ఊళ్ళో పది రూపాయలకైనా దొరకదు ఎంత ఆదా అవుతుందో మీరే ఆలోచించి చూడండి అన్నది కమలమ్మ సరే అని నారాయణ కమలమ్మ కొన్న గెల భుజాన వేసుకున్నాడు కానీ ఆదా మాట ఎట్లా ఉన్నా దాన్ని మొయ్యటం అతనికి చాలా కష్టం అనిపించింది దాన్ని మార్గ మధ్యంలో భుజం మీద నుంచి దించి కింద పెట్టేశాడు భర్త అరటి అలా సగం దూరం మోసుకొచ్చినందుకు కమలమ్మకు చెప్పలేనంత సంతోషం కలిగింది అలా కాకపోతే సంత నుంచి తమ ఊరుకు అరటి గెల మోసుకురావటానికి కూలీవాడు రెండు రూపాయలు అడిగేవాడు ఇప్పుడిక ఒక్క రూపాయి ఖర్చుతో గెల ఇంటికి చేరిపోతుంది అక్కడ దారిలో కనిపించిన కూలీవాడికి రూపాయి ఇచ్చి వాళ్ళు గెలను ఇంటికి చేర్పించారు ఇలా కూలీ డబ్బుల్లో సగానికి సగం ఆదా అయినందుకు కమలమ్మకు ఎక్కడ లేని ఆనందం కలిగింది ఆ మరుసటి రోజు నుంచి గెలలోని అరటికాయలు పండడం మొదలుపెట్టాయి బాగా రుచిగా ఉన్నందున భార్యాభర్తలు వాటిని తినసాగారు అయితే ఎక్కువగా తింటుందన్నందువల్ల వాళ్లకు ఆకలి మందగించింది కమలమ్మ భర్తతో చూసారా ఈ అరటిపళ్ళ వల్ల మన భోజనం ఖర్చుల్లో కూడా ఆదా కనిపిస్తున్నది అన్నది అరటిపళ్ళతో మొహమ్మొత్తిన నారాయణ అయినా ఆదా చాలు ఇక మిగిలిన పళ్ళు ఇరుగు పొరుగు వాళ్లకు ఇచ్చేయి అన్నాడు ఇందుకు కమలమ్మ ఒప్పుకోలేదు ఇంత దూరం నుంచి చౌకగా తెచ్చింది పరాయి వాళ్లకు దానం చేయడానిక అన్నదామె మరికొన్ని రోజులకు గెలలో మిగిలి ఉన్న పళ్ళన్నీ ఒక్కసారే పండిపోయాయి రెండు పూటల భోజనానికి బదులు అరటి పళ్ళే తిందామన్నది కమలమ్మ భర్తతో ఆమెకు గెలలోని ఒక్క పండు కూడా వృధా కావటం ఇష్టం లేదు ఆమె చెప్పినట్టే మూడు రోజుల పాటు వాళ్ళు భోజనానికి బదులు అరటి పళ్ళు తిన్నారు దానితో గెలలోని పళ్ళన్నీ అయిపోయాయి పోతే ఇప్పుడు వాళ్లకు విపరీతమైన అజీర్తి కడుపు నొప్పి జబ్బులు పట్టుకున్నవి చూసావా నీ ఆదా ఎంత చేసిందో ఇప్పుడు వైద్యుడికి మందులకు అయ్యే ఖర్చు నువ్వు చేసిన ఆదాకు మించిపోతుంది అన్నాడు నారాయణ ఆ మాట నిజమే ఇందుకు విరుగుడు ఒక్కటే ఈ అజీర్తి తగ్గేదాకా మనం పస్తులుండడం అన్నది కమలమ్మ అందుకు నారాయణ ఒప్పుకోక పస్తులతో నీరసం పట్టుకుని అంతకంతా ఖర్చవుతుంది అయినా ఈ కడుపు నొప్పి నేను భరించలేను అంటూ వైద్యుడి దగ్గరకు వెళ్ళాడు వైద్యుడు రెండు రూపాయలు పుచ్చుకుని కొన్ని గుళికలు ఇచ్చి పూటకు రెండు చప్పున వాడమన్నాడు నారాయణ వాటిని ఇంటికి తెచ్చి భార్యకు సంగతి చెప్పాడు రెండు రోజుల్లో నారాయణ కడుపు బాధ తగ్గిపోయింది కానీ కమలమ్మకు ఇంకా ఎక్కువైంది ఆదా చేయటం బాగా అలవాటైన కమలమ్మ వైద్యుడు చెప్పినట్టు పూటకు రెండు గులికలు కాక ఒక్కటే వేసుకున్నందువల్ల ఆమెకు ఈ చిక్కు వచ్చింది నారాయణ వైద్యుడిని ఇంటికి తీసుకువచ్చాడు ఆయన కమలమ్మ చేసిన పనికి నవ్వుకుని మరికొన్ని గుళికలు ఇస్తూ వీటిని ఉచితంగా ఇస్తున్నాను చెప్పినట్టు వాడితే నీ జబ్బు నయమైపోతుంది అన్నాడు అయితే రెండోసారి కూడా వైద్యుడికి నారాయణ కొంత డబ్బు మూట చెప్పిన సంగతి ఆ ఇద్దరూ కమలమ్మకు చెప్పకుండా రహస్యంగా ఉంచారు ఈ కథ మీకు నచ్చిందా ఫ్రెండ్స్ ఇలాంటి మరి ఎన్నో కథల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు మా నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి థ్యాంక్ యూ